టీడీపీ నేత రాయపాటి రంగారావు నిన్న చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఒక ఫోటోను నేలకేసి కొట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేశినేని నాని నిన్న టీడీపీ గురించి కుండబద్దలు కొడితే రాయపాటి ఈరోజు టీడీపీ పైన రాయేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు వీళ్ళు టీడీపీకి దూరం అవ్వడం టీడీపీకి లాభమా నష్టమా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నిన్న కేశినేని నాని టీడీపీకి దూరం అయ్యారు. ఆయన టీడీపీ గురించి అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈరోజు రాయపాటి గారు టీడీపీకి దూరం అవుతూ వస్తున్నారు. ఇటు కేశినేని నాని గారు అలాగే రాయపాటి గారు టీడీపీకి దూరం అవ్వడం లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు సార్? మొన్న కృష్ణా జిల్లా సెనగులిపోయింది, ఇవాళ గుంటూరు జిల్లా సెనగులిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా మోత బరువులు, ఇవన్నీ కూడా గుదిబండలుగా మారాయి. ఏంటి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి పాపం ఈ మోత బరువు అంతా మోసుకుంటా వచ్చాడు ఇన్నేళ్లుగా, ఇప్పుడు బరువు దిగిపోయింది అన్నమాట. ఇప్పుడు మొన్న కేశినేని నాని ఏం జరిగిందో మనం చూసాం. దానివల్ల తెలుగుదేశానికి నష్టమా లాభమా అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. దానివల్ల వైసీపీకి కలిగింది లాభమా నష్టమా అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డికి లాభం, వైసీపీకి తీరని నష్టం. కేశినేని రాజకీయ జీవితం కథం. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమో 150 కోట్ల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి అలా లాభం, వైఎస్ఆర్సీపీకి ఆ సీటు కోల్పోబోతుంది కాబట్టి నష్టం, ఇలా ఇలా చెప్తున్నారు సార్ మీ విశ్లేషణ ఇదేనా? అంతే కదా, అంతే కదా. ఇప్పుడు ఓడిపోతాడు కాబట్టి ఇక ఆయన రాజకీయ జీవితం అంతటితో ఇదైపోద్ది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో మనం గమనించిన దాంట్లో ఈ 40 ఏళ్ల ప్రస్థానంలో నాయకులు గనక బయటకు వెళ్తే కార్యకర్తల్లో కసి పెరుగు. ఎట్లా అంటే ఇన్నాళ్ళు ఈ సన్నాసి మమ్మల్ని వాడుకుని వీణు భుజాను మోసి ఇప్పుడు దూకేశాడు అనే కక్ష వస్తుంది. ఆల్రెడీ షాక్ ఇచ్చారు కూడా ఆయన నమ్ముకున్న అనుచరులు, ప్రధాన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ షాక్ ఇచ్చారు. లోకేష్ గారిని కలిశారు, మేము టీడీపీ నుంచి మారడం లేదు, టీడీపీలోనే కొనసాగుతాం అంటూ స్పష్టంగా వాళ్ళకి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కేసీనే నానే కాల్ చేస్తున్నా అసలు వాళ్ళ కాల్ని అటెండ్ చేయకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టారు అనేది కూడా మనం చూసాం. వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం కాదు, తెలుగుదేశం బ్లాక్ లిస్ట్ లో పెట్టుద్ది, క్యాడర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టుద్ది, అసలు ప్రజలే బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు. ఎందుకంటే ఇన్నాళ్ళు వాడుకుని పార్టీని జెండాని ఇప్పుడు దూకేస్తే ఒక కసి వస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఇది మొదటి నుంచి ఉందన్నమాట. నువ్వు తెలుసు కదా, పార్టీ పుట్టినప్పుడే సంవత్సరం బిడ్డగా ఉన్నప్పుడే నాదెండ్ల భాస్కర్రావు జంపు జిలాని దారుణమైన దెబ్బ కొట్టాడు. ఏం జరిగింది? కసి. ఎమ్మటే ఎన్టీ రామారావు ఆయన వీల్ చైర్ లో ఉన్నారు, ఆయన భుజాన్ వేసుకున్న పని ఎట్ట మోసిందో మనం చూసాం. ఏది ఆంధ్రప్రదేశ్ నుంచి అసలు ఢిల్లీ దాకా మోసి, ఢిల్లీ నుంచి మళ్ళా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి మళ్ళా ఆయన్ని ఏంటి ముఖ్యమంత్రి చేసిందాకా నిద్రపోలేదు కదా నీకు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ తెలుగుదేశం అన్నమాట. అదే కాదు, ఎవరు పార్టీ మారినా కూడా ఇదే జరుగుతుంది అన్నమాట. ఏంటి వెంటనేనే నీకు కసి పెరిగిపోద్ది క్యాడర్లో, మామూలు కసి కాదు అది, అసలు అసలు ఎట్టి పరిస్థితుల్లో సహించరు అన్నమాట దీన్ని. అది మనం చూసాం ఏది గతంలో. ఇది కూడా అదే. ఇప్పుడు రాయపాటి రంగారావు ఎవరి రాయపాటి, ఎవరి రాయపాటి సాంబశివరావు, ఆయన ఒక 5 సార్లు ఏమో లోక్సభకి ఉన్నారు, ఒకసారి ఏదో రాజ్యసభకు ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ, ఎవరు రాయపాటి సాంబశివరావు మొదటి నుంచి కూడా ఆయన ఒక వివాదాస్పదుడు, ఆయన మీద గతం నుంచి కూడా చాలా అభియోగాలు ఉంటాయి. దగ్గర దగ్గర మొన్న కూడా మనం చూసాం ట్రాన్స్ట్రాయ్ అనేది ఒక స్కామ్, ఏంటది 7692 కోట్లు ఏదో గందరగోళం అయిపోవటం, ఇదంతా గత 2-3 ఏళ్ళుగా మనం చూసాం. మరి
ఇలాంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డికి కూడా ముద్దు రావడంలో సందేహం ఉండదు కదా. ఇప్పుడు నిన్నటి దాకా లేని ఆవేశం, నిన్నటి దాకా లేని కసి రాయపాటి రంగారావులో ఇప్పుడు ఎందుకు వచ్చింది? అకస్మాత్తుగా చంద్రబాబు ఫోటోని అలకేసి ఎందుకు కొట్టాడు? ఇందాక మీరు అన్నారు ఏంటంటే ఆయన ఆయన ఫోటోని అలకేసి కొట్టాడు అని. కారణం ఏంటి? ఇప్పుడు ఇది ఎప్పుడు అంశం? ఇప్పుడు అతను మాట్లాడింది ఏదో పోలవరం అన్నాడు. పోలవరంలో ఏ డబ్బులు లోకేష్ తీసుకున్నాడనో లేకపోతే చంద్రబాబు తీసుకున్నాడనో ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. ఎప్పుడు పోలవరం? పార్టీ కోసం నేనెంత కష్టపడ్డానో, పార్టీకి నేనెంత పెట్టానో ఆధారాలతో సహా బయట పెడతా అంటూ కూడా కొన్ని విమర్శలు చేశారు ఆయన రాయపాటి రంగారావు. ఆధారాలతో సహా ట్రాన్స్టాయి 7692 కోట్లు అన్నానే, దాని ఆధారాలు చూపించమను ముందు వాళ్ళకి, ఎవరికి వచ్చినటువంటి ఆ దాడులు చేస్తున్నటువంటి వాళ్ళకి. అది కాదు కదా, నువ్వు వీళ్ళకి ఇచ్చేదేంటి? లోకేష్ లేక నువ్వు ఇచ్చావా? లోకేష్ ఎవరు? ఇప్పుడు అతను ఎవరి మనవాడు? అతనికి ఇతనిచ్చేది ఏంటమ్మా? అది నవ్వుతారు కదా జనం ఎవరన్నా ఇన్నా కూడా లోకేష్ కి డబ్బులు ఇచ్చారని చెబితే దేంతో నవ్వుతారు? నేను చెప్పకూడదు ఆ మాటలన్నీ కూడా. ఇప్పుడు నువ్వేంటి, నిజంగా పోలవరం మీద నువ్వు వేధింపులకు గురైతే వాళ్ళు డబ్బులు అడిగితే నువ్వు అప్పుడే చెప్పేవాడు. ఎప్పుడు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోలవరం బిల్లులు అప్పుడే నువ్వు తిరగబడేవాడివి 2014-18 మధ్య. ఈ ట్రాన్స్ట్రాయిని అసలు అతను ఆ కంపెనీయే తీసేయమని చెప్పి, కొత్త కంపెనీ టేకప్ చేయమని చెప్పి చాలా ఒత్తిడి వచ్చింది చంద్రబాబు మీద పోలవరం కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కంపెనీ ఇష్యూలో. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారు, కిరణ్ కుమార్ రెడ్డికి చుక్కలు చూపించారు అప్పట్లోనే ఈ కంపెనీ పోలవరం ఇష్యూలో. అది చేయటం లేదు, కేసులు వేస్తోంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళని కంపెనీ తీసేస్తేనేమో నీకు అసలు కంప్లీట్ 2-3 ఏళ్ల పాటు ఆగిపోతుంది ప్రాజెక్ట్. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రకటించిన తర్వాత చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూర్తి చేద్దామనే ఒక ఒక యజ్ఞం చేసినట్టు చేశాడు. సోమవారాన్ని పోలవరంగా చేసుకున్నాను, మీరు వినే ఉంటారు. ప్రతి దగ్గర దగ్గర ఫీల్డ్ విజిట్స్ కానీ రివ్యూస్ కానీ మనకు తెలుసు ఎలా జరిగాయో. ఈ పరిస్థితుల్లో ఆయన ఏంటి వీళ్ళతో మాట్లాడి వీళ్ళని ఒప్పించి అయ్యింది ఏదో అయిపోయిందని చెప్పి ఆ కోర్టు కేసులన్నీ తప్పించి మొత్తానికి ఎట్టగొట్ట పట్టాలు ఎక్కించడానికి ఆయన జుట్టు బీక్కున్నంత పని అయింది. ఎవరు? ట్రాన్స్ట్రాయితో కంపెనీ వర్క్స్ స్టార్ట్ చేయించడం అన్నమాట. దాంతో కూడా పెద్ద తలనొప్పే. ఏది బిల్లులు ఇవ్వమని ఒత్తిడి చేయటం, కేంద్రం నుంచి బిల్లులు రాకుండానే వీళ్ళకి బిల్లులు చేయటము, చాలా తీవ్రమైన వేధింపులకి గురి చేశారు చంద్రబాబుని ఈ బ్యాచ్. ఎవరు? ఈ రంగారావు బ్యాచ్. ఇతను మామూలు వ్యక్తి కాదన్నమాట. ఇతను గురించి గుంటూరులో చిలవల తలవలగా స్టోరీలు మామూలుగా ఉండవు. ఇప్పుడు రాజకీయము వ్యాపారము వీళ్ళది. ఆ వ్యాపారంలో వీళ్ళు అనేక అవకతవకలు. ఏది అప్పట్లో ఈయన టొబాకో మర్చెంట్ గా ఉన్నప్పుడే చైనాలో ఏదో పొగాకు అట్టపెట్టెల్లో పిచ్చి మట్టేసి పంపించారని చెప్పి ఇదే గనక చైనా వాళ్ళని అయితే ఉరిదీసేవాళ్ళు అన్నారు. గతంలో చైనాకి టొబాకో ట్రాన్స్పోర్ట్ లో ఏం జరిగిందో ఆధారాలు బయట పెట్టమను నువ్వు, ఇప్పుడు ఏదో ఈ ఆధారాలు బయట పెడతానంటున్నావు. 7692 కోట్ల స్కామ్ ఏదో ఉంది, ఆధారాలు ట్రాన్స్ట్రై అవి బయట పెట్టుకోమను. లోకేష్ కి ఏదో నేను ఇచ్చాను, లోకేష్ కి లేక నువ్వు ఇచ్చావా? ఇదేంటంటే ఇలాంటివన్నీ కూడా తప్పుడు సందేశాలు ప్రజల్లోకి వెళ్తాయి. ఏది మీకేదో పోస్ట్ అడిగారు, పత్తిరిపల్లి సీట్ అడిగావా, గుంటూరు లోక్సభ అడిగావా, నర్సరావుపేట లోక్సభ అడిగావా, మీరు గెలిచే అవకాశాలు లేవా అందుకని వాళ్ళు ఇవ్వమన్నారా, అవి బయట పెట్టండి. వాటికి సంబంధించిన ఆధారాలు బయట పెట్టండి. మీ చేతగానితనము ప్రజల్లో మీరు ఏ విధంగా మీ కుటుంబం ఇలా అన్పాపులర్ అవ్వటం, నువ్వు ఇమేజ్ ఉంటే నీకు టికెట్ ఎందుకు ఇవ్వకుండా ఉంటారు కృష్ణ? అవును, గెలిచేటట్టుగా ఉంటే టికెట్ ఇవ్వకుండా ఎవరన్నా ఉంటారా? నువ్వు గెలిచే అవకాశాలు లేవు కాబట్టి నీకు ఏదైనా ప్రత్యామ్నాయ అవకాశాలు చూస్తావని వాళ్ళు చెప్పుకుంటారు. దానికి ఈయన ఆపండి, ఆ ఫోటో తీసి నేలకేసి పెట్టి గందరగోళం, ఏదేదో పాపం బీపీ పెంచుకుని ఆఫ్టర్ ఆల్ లోకేష్ అంటాడు ఒకడు,
ఒకడేమో చంద్రబాబు ఫోటో నేలకేసి కొడతాడు, ఇదంతా ఏ మెసేజ్ వెళుతోంది? జగన్మోహన్ రెడ్డి సంబరపడతాడు ఎందుకు? పోన్లే ఇంకో గడ్డి పరక వచ్చింది, నిన్న కృష్ణా జిల్లా గడ్డి పరక ఒకటి వచ్చింది, ఇవాళ గుంటూరు జిల్లా గడ్డి పరక ఒకటి వచ్చింది. నేను అసలే ఉర్రవాడలో కొట్టుకుపోతున్నా, తెలుగుదేశం జనసేన వెల్లువలో కొట్టుకుపోయేవాడికి రెండు గడ్డి పరకలు అద్దాయి. ఒకటి కృష్ణా జిల్లా గడ్డి పరక మిస్టర్ కేశినేని నాని, రెండో గడ్డి పరక నేను చెప్పడం ఎందుకు, రాయపాటి రంగారావు అనే గడ్డి పరక మన జగన్మోహన్ రెడ్డికి అందింది. ఈ రెండు గడ్డి పరకలతో రెండు జిల్లాలు జగన్మోహన్ రెడ్డి ఈదుదామని దిగాడు అనమాట. నిజంగా అమరావతికి చేసిన నష్టం మామూలు నష్టమా జగన్మోహన్ రెడ్డి? కృష్ణా గుంటూరు జిల్లాలకు చేసిన నష్టం మామూలు నష్టమాయా? అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎకరం భూమి ధర ఎంత ఉంది, ఇవాళ ఎకరం ధర ఎంతకు పడిపోయిందో కేసీఆర్ఏ చెప్పాడు కదా ఏమని. ఇంతకు ముందు అక్కడ ఎకరం అమ్మితే మా దగ్గర 5 ఎకరాలు వచ్చేది, ఇప్పుడు నా దగ్గర ఎకరం అమ్మండి, అమరావతిలో 5 ఎకరాలు కొనుక్కోండి, కేసీఆర్ నాని ఇప్పిస్తాడు, రాయపాటి రంగారావు ఇప్పిస్తాడు, మీకు ఎంత కావాలంటే అంత అని కేసీఆర్ఏ అన్నాడు కదా. ఇలా రియల్ ఎస్టేట్ కుదేలై భూముల ధరలు పడిపోయి అనేక వర్గాల ప్రజలు రోడ్డెక్కి తింటానికి తిండి లేని పరిస్థితుల్లో కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇలా సెల్ఫిష్ పాలిటిక్స్ ఆడతారా, స్వార్థ రాజకీయాలు చేస్తారా? మీ పదవుల కోసం జిల్లాలు నాశనం అయిపోయిన తల ఇప్పుడు ఇది కదా ఇవాళ చర్చ, దీని మీద కదా ప్రజలు రివెల్ అయ్యేది, రివోల్ట్ అయ్యేది. కృష్ణా జిల్లా కోసం కేసీఆర్ నాని జగన్ మీద తిరగబడితే హీరో అవుతాడు, గుంటూరు జిల్లా కోసం జగన్ మీద రాయపాటి రంగారావు తిరగబడితే హీరో అవుతాడు. ఇది రివర్స్ అయింది, ఎందుకంటే ఆయన రివర్స్ రెడ్డి గారు కదా, వీళ్ళు రివర్స్ చౌదర్లు అనమాట. ఇప్పుడు ఇప్పుడు రివర్స్ రెడ్డి గారికి రెండు రివర్స్ చౌదర్లు జత అవుతున్నారు. ఇది హైదరాబాద్ లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండేది, చంద్రబాబుకి ఎటువంటి తలనొప్పులు ఉండేవి కావు పార్టీ కార్యాలయం. ఎప్పుడైతే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆ గుంటూరుకి వెళ్ళిందో ఈ తలనొప్పులన్నీ బిగినైనాయి. అర్థం కాల, ఇంతకు ముందు చక్కగా తెలుగుదేశం పార్టీ మీద ఏ ముద్ర లేదు, కుల ముద్ర అసలే లేదు. అలాంటి పరిస్థితుల్లో మన పార్టీ కార్యాలయము చంద్రబాబు వీళ్ళంతా కూడా గుంటూరు పార్టీ కార్యాలయానికి వెళ్ళిన దగ్గర నుంచి ఈ కుల ముద్ర పడి ఈ సన్నాసులంతా ఆయన పక్కగా కూర్చుని ఆ పత్తిపాటి ఆలపాటి అటు చూస్తే దేవిదేని ఇటు చూస్తే ఇది ఇలా కుల ముద్ర పడేటట్టుగా దోహదపడింది, కలిసి రాలా. ఇప్పుడన్నా ఈ కేసు నేను నాని వదిలిపోవటం, ఈ రాయపాటి రంగారావు వదిలిపోవటం, శని వదిలిపోయిన పో అంటే అన్ని శుభ సూక శుభ సూచనలే అనమాట. ఓకే శుభ శకునములే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.